संक्रांति ब्रह्मोत्सवाल वे हनमकोंड जिल्लालोनी प्रमुख पुण्यक्षेत्रम ऐनवोलु मल्लिकार्जुन स्वामी देवालयंलो मुस्लिम नेलकोंदी आलय अधिकारुलु पालकवर्ग सभ्युलनु अधिकारिक कार्यक्रमाल्लो आह्वानिंचकपोवडं लेदंटू आलय चेयरमैन मज्जिग जयपाल यादव आरोपिंचारु। 11 मंदितो एर्पडिन आलय पालकवर्गानिकि अक्टोबर 5वा तेदी वरकु गडुवु उन्नप्पटिकी आलय अभिवृद्धि कार्यक्रमालकु आह्वानिंचडं लेदनि वापोय्यारु। ईओ कार्यालयंलो खाली कुर्चीकि विनतिपत्रं समर्पिंचि निरसन व्यक्तं चेशारु। अयिते ई पालकवर्गानिकि संबंधिंचि देवादाय शाख एलांटि मार्गदर्शकालनु इव्वलेदनि आलय कार्यनिर्वाहक अधिकारि अद्दंकि नागेश्वरराव अंटुन्नारु। ఉన్నతాధికారుల నుంచి అధికారిక పత్రం అందితే తప్పకుండా ఆహ్వానిస్తామని చెబుతున్నారు। కాగా మంత్రి కొండా సురేఖ ఈ అంశంపై సమీక్ష చేసినా వీరి వివాదంపై ఎలాంటి స్పష్టత లేదు। దీంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు। మరి నన్ను చైర్మన్ గా చేసిన ట్రస్ట్ బోర్డు కూడా చేసినాము। ఈ రినోవేషన్ కమిటీ 3 నెలలకు మరి ఎందుకు స్వాగతిస్తలేరు ఈఓ గారు? ఇల్లేమన్నా రాజకీయ దురుద్దేశం ఉందా? ఆయన మీద ఇంకేమన్నా ఒత్తిడి ఉందా? మాకు వచ్చింది ఇది ప్రభుత్వ జీవోనా, లేకపోతే ఇంకెవరైనా ఇచ్చిందా? కాబట్టి ఈ జీవో ప్రకారం ఆయన మమ్మల్ని సుదుకు పిలుస్తలేడని మరి పై అధికారులకు కూడా పోవడం జరుగుతుంది। ఆయన పిలిచినా పిలవకున్నా ఆడ ఉండేనా మా కమిటీ సభ్యులు గాని మేము గాని భక్తులకు సేవ చేయడం జరుగుతుంది। అధికారిక కార్యక్రమాలకు పిలిచి ఆహ్వానిస్తారని మేము ఇకనైనా ఎదురు చూస్తున్నాము। మాకు గాని మా ఇక్కడ స్టాఫ్ గాని ఎలాంటి ఉత్తర్వుల కాపీ మా కార్యాలయానికి అందలేదు। అందినట్లయితే మేము ఎట్లాగో మేము ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది। నాలుగు దేవాలయాలు ఉన్నాయి, ఆ యొక్క దేవాలయాలను కూడా ఈ సంక్రాంతి పర్వదినాలనే ఉత్సవాలు జరుగుతాయి। అక్కడ నేను ఆ కార్యక్రమాలు చూసుకొని వచ్చేసరికి మా సిబ్బంది వాళ్ళని ఎంత ఆపినా కూడా వచ్చేసి ఇక్కడ కాగితం పెట్టి ఆ ఏం కాగితం పెడుతున్నారు, ఎందుకు ఫోటో తీసుకుంటున్నారో అన్న విషయం కూడా తెలియపరచకపోతే దాన్ని మనం ఏ విధంగా మనం చెప్పగలుగుతాం? హయ్యర్ ఆఫీసర్ తోటి మాకు సర్వ్ చేపియానండి, దాన్ని వాళ్ళు హయ్యర్ ఆఫీసర్ డైరెక్షన్లో మేము నడుస్తాం।